ఆంజనేయ రెడ్డి గారు వైసీపీ నాయకులు ఏం చెప్తున్నారంటే మోదీ గారే అప్పులు చేశారు మిత్రపక్షంగా ఉన్న బీజేపీని క్వశ్చన్ చేయకుండా ఇక్కడ అధికార కాంక్షతో చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో జగన్ మోహన్ రెడ్డి గారిని ఇంటెన్షనల్ గా పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు అనేది వాళ్ళు చెప్తున్న వాళ్ళు చేస్తున్న ఆరోపణ సార్ ఏం చెప్తారు ఆంజనేయ రెడ్డి గారు రవికుమార్ గారు సార్ రవి గారు అందరికి కూడా నమస్కారాలు రవిశంకర్ గారు సార్ నేనేమంటున్నా అంటే ఆయన ఆంధ్రప్రదేశ్ అప్పులు అడిగినప్పుడు భారతదేశం తప్పులు చేసింది భారతదేశం కూడా అప్పులు చేసింది భారతదేశము ప్రపంచ దేశాల్లో అప్పుల ర్యాంకింగ్ లో 23వ స్థానంలో ఉంది మీరు ఒకసారి చెక్ చేసుకోండి 2022 జూన్ కి భారతదేశం యొక్క అప్పులు 610.5 బిలియన్ డాలర్లు అదే డిసెంబర్ కల్లా మళ్ళా 2.3 బిలియన్ డాలర్లు తగ్గింది కావాలంటే శ్రీనివాస్ రెడ్డి గారికి ఆ లెక్కలు పంపిస్తాను అప్పుల ర్యాంకింగ్ లో భారతదేశం 23వ స్థానంలో ఉంది భారతదేశం కంటే 22 దేశాలు ఇంకా ఎక్కువ అప్పు చేస్తున్నాయి నేనేమంటున్నా అంటే అప్పులు చేయడం తప్పు అని నేను అనడం లేదు కానీ అప్పు చేసి పప్పు కూడా తినొద్దు భారతదేశంలో భారతదేశం అప్పులన్నీ కూడా బహుశా శ్రీనివాస్ రెడ్డి గారికి తెలియదేమో అనేక రాష్ట్రాల్లో సావరిన్ గ్యారంటీ ఇచ్చి విదేశీ సంస్థల నుంచి అప్పు విదేశీ ఆర్థిక సంస్థల నుంచి అప్పులు తెస్తే రాష్ట్రాలు అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం లెక్కలో వస్తాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం అనేది 610.5 బిలియన్ డాలర్లు అనేది కేవలం సెంట్రల్ గవర్నమెంట్ అప్పులు కావి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క సావరిన్ గ్యారంటీ ద్వారా తెచ్చిన అప్పులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం కలిసి ఉంది ఒకటి రెండవది అప్పులు తెస్తే ఏం చేశారు కేంద్ర ప్రభుత్వం ఈరోజు స్వతంత్రం వచ్చిన తర్వాత చేయనంత డెవలప్మెంట్ అవి రైల్వేలు కానివ్వండి లేదా మౌలిక సదుపాయాలు కానివ్వండి లేదా రోడ్ల నిర్మాణం కానివ్వండి దేశ రక్షణ కోసము బార్డర్స్ లో నిర్మిస్తున్న రోడ్లు కానివ్వండి లేదా దేశ రక్షణ కోసము ఆయుధ సామగ్రి తయారు చేస్తున్నది కానివ్వండి లేదా రైతుల కోసం పెద్ద ఎత్తున ఇస్తున్న సబ్సిడీ కానివ్వండి ఎరువులకు ఇస్తున్న సబ్సిడీ ఈరోజు 2 లక్షల కోట్లు దాటిపోయింది కాబట్టి ఏమి తెచ్చినా కానీ ప్రతి పైసా దేశ ప్రజల కోసం ఖర్చు పెడుతున్నారు శాశ్వత అభివృద్ధి కోసము క్యాపెక్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం ఖర్చు పెడుతున్నారు కానీ ఈ రాష్ట్రంలో ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అప్పులు స్థాపించిందా రోడ్లే ఉన్న ప్రభుత్వం సార్ సార్ వినండి ఒకసారి మీ మిత్రపక్షం జనసేన సార్ ఇక్కడ పాయింట్ ఏంటంటే మీ మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వాన్ని ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అప్పు రత్న అంటూ కామెంట్ చేశారు కానీ కేంద్రానికి తెలియకుండా అప్పులేమి రావు కదా సార్ కేంద్రం నిర్ధారించిన మేరకు ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఏదో ఉంటది కదా సార్ దాన్ని బట్టే వస్తుంది ఒక్కొక్కసారి ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ కూడా క్రాస్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక్కొక్కసారి మినహాయింపులు ఎగ్జెంప్షన్స్ ఇస్తూ ఉంటారు కొన్ని రాష్ట్రాలకు ఒక నిమిషం మీరు మళ్ళీ ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది మీరు చెప్పింది నాకు సరిగ్గా వినపడలేదు సార్ అప్పులు ఇచ్చేది మీరే అప్పులు ఇచ్చేది మీరే కేంద్రమే కదా సార్ అప్పులు ఇచ్చేది లేకపోతే వీళ్ళు ఏమైనా దోచుకొస్తారు అక్కడ నుంచి తెలియకుండా కేంద్రానికి తెలియకుండా దోచుకురారు కదా అప్పులు ఇచ్చేది మీరే ఆ అప్పుల గురించి కామెంట్ చేసేది మీ మిత్రపక్షంగా ఉన్న జనసేన నా పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటా చిన్న లాజిక్ ఇక్కడ నాకు అర్థమైందండి నాకు అర్థమైంది అప్పులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అప్పులు ఇవ్వరండి ప్రతి రాష్ట్రానికి ఒక ర్యాంకింగ్ ఉంటుంది ఎఫ్ఆర్బిఎం అనే ఒక చట్టం ఉంది దానికి లోబడి రాష్ట్రాలకు అప్పులు ఇస్తారు కేంద్రం కూడా రాష్ట్రాలకు ఆ విధంగా లోబడి ఇచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన అప్పులు కేంద్ర ప్రభుత్వం దగ్గర 1 లక్ష కోట్లు ఉండవు అప్పులు ఇవ్వరు బ్యాంకులు ఇస్తారు రిజర్వ్ బ్యాంక్ ఉంది రిజర్వ్ బ్యాంక్ అనుమతులకు లోబడి అప్పులు ఇస్తారు నేనేమంటున్నా అంటే మన పవన్ కళ్యాణ్ గారు చేసిన ట్వీట్ వ్యంగ్యంగా చేశారు అందులో అనుమానం లేదు మరో వ్యంగ్యంగా అనేక సందర్భాల్లో వ్యాఖ్యానిస్తుంటాం కదా ఆయన నటనకి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు ఈయన తెలియక నోబెల్ బహుమతి ఇవ్వచ్చు అని మనం వ్యంగ్యంగా చేస్తుంటాం ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వ్యవహార శైలి కూడా పవన్ కళ్యాణ్ గారు వ్యంగ్యంగా ట్వీట్ చేశారు అందులో తప్పే ఉన్నది ఇంకొక ప్రధానమైనది డేంజరస్ ట్రెండ్ ఏమిటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర కేంద్రంలో పార్లమెంట్ లో ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పు ఎంత ఉందో చెప్పారు 40 లక్షల కోట్లు ఎలా చెప్పగలిగారు ఈ రాష్ట్ర ప్రభుత్వము పబ్లిక్ డొమైన్ లో అప్పులు ఉంచిన సందర్భంగా అవి మాత్రమే చెప్పగలిగింది
కానీ పబ్లిక్ డొమైన్ లో లేకుండా జీవోలు వందల జీవోలు వాళ్ళు వెబ్సైట్ లో పెట్ట కదా రహస్యంగా రాత్రికి రాత్రి జీవోలు చేకర్ జీవోలు ఇష్యూ చేస్తారు కానీ ప్రజలకు తెలియకుండా పబ్లిక్ డొమైన్ లో లేకుండా కార్పొరేషన్ల పేరుతోటి రకరకాల పేరుతోటి ఆస్తులు తాకట్టు పెట్టడంతోటి లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చున్నారు అనేది ఈ రోజు ఆరోపణ ఈ రోజు కేవలం రాజు కేంద్ర ప్రభుత్వం యొక్క పరిధిలో రిజర్వ్ బ్యాంక్ పరిధిలో బ్యాంకుల పరిధిలో కాకుండా ఈ ప్రభుత్వము రహస్యంగా అనేక సందర్భాల్లో ఈ ఆస్తులు తాకట్టు పెట్టడం కాకుండా కార్పొరేషన్ లో కూడా అప్పులు తెచ్చుంది అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టిలో లేవనేది అర్థమవుతుంది కాబట్టి ఈ రోజు ప్రభుత్వం దిగిపోయిన తర్వాత రేపు 2024 లో కొత్త ప్రభుత్వానికి అన్ని విషయాలు అర్థమవుతుంది ఈ ప్రభుత్వం ఎక్కడెక్కడ అప్పులు చేసింది దుర్మార్గంగా అప్పులు చేసింది ఈ రోజు ఉన్న ఆరోపణ ఏమిటంటే సుమారు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు ఒకటి అప్పులు చేసి ఏం చేస్తున్నారండి నేను ఒకటే ప్రశ్న అడిగాను ఈ ప్రభుత్వాన్ని మీరు అప్పులు చేస్తున్నారు ఒక 25000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి పోలవరం పూర్తి చేయొచ్చుదా పోలవరం పూర్తి చేస్తే 10 లక్షల ఎకరాల సాగునీరు ఉంటుంది అదే విధంగా 500 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది 500 గ్రామాలకు మంచినీటి సౌకర్యం వస్తుంది అన్ని రకాల అభివృద్ధి జరుగుతుంది ఎందుకు ఒక 25000 కోట్లు మీరు అప్పు తీసుకురాకపోయారు తెచ్చదాన్ని ఎందుకు పూర్తి చేయలేదు ఉదయం లేచే కేంద్ర ప్రభుత్వం మీద కేంద్ర అప్పులు చేసింది అది చేసి బిజి చేసిందని అర్థం లేని ఆరోపణ చేయడం తప్ప ప్రమాదకరమైన ధోరణి నేను ఏమంటున్నా అంటే అప్పులు మనకు తెలియకుండానే రాష్ట్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో కార్పొరేషన్ పేరుకు అప్పులు తెచ్చుంది అనేది ఆరోపణ రేపు వచ్చే కొత్త ప్రభుత్వం మీద ఇవన్నీ కూడా నెత్తులు పడతాయి కాబట్టి ఇది అప్పులు చేయడం తప్పు కాదు కానీ అప్పులు దేనికి ఉపయోగపెడుతున్నారు దేనికి ప్రజల సంక్షేమానికి శాశ్వత అభివృద్ధికి ఏ విధంగా ఖర్చు పెడుతున్నారనేది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉండే ప్రశ్న మేవేసే ప్రశ్న పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేసినా అదే సార్ రాజారెడ్డి గారు మీరు చెప్తున్నారు కదా ఇన్ని అప్పులు చేస్తున్నారు కదా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయొచ్చు కదా 5000 కోట్లు ఉంటే పూర్తి అయిపోతుంది కదా అని చెప్పి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తే ఓట్లు పడతాయా సార్ ఆ 5000 కోట్లు ఏదో ఏదో రూపంలో సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ఇచ్చేస్తే ఓట్లు పడతాయా వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి కదా సార్ రైట్ మళ్ళీ మాట్లాడతామో రఫీ గారు అది కూడా జరగదండి రైట్ సార్ ఈ అప్పురత్న పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన ఒక